రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నటువంటి ప్యాడీ ఏదైతే ఉన్నదో, మహాప్రభు మా దగ్గర ప్యాడీ వర్షాకాలం నెత్తిమీదకి వచ్చింది, వర్షాలు పడుతున్నాయి, ప్యాడీ డ్యామేజ్ అవుతున్నది, ఆ ప్యాడీని లిఫ్ట్ చేయండి అని అన్ని జిల్లాల కలెక్టర్లకు రైస్ మిల్లర్ల అసోసియేషన్ వారు ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు. 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, 7వ తేదీల్లో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల రైస్ మిల్లర్ అసోసియేషన్ వాళ్ళు సంబంధిత జిల్లా కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మా దగ్గర ప్యాడీని తొందరగా లిఫ్ట్ చేయండి. ఏ కాంట్రాక్టర్లు అయితే టెండర్లు దక్కించుకున్నారో వాళ్ళు డబ్బులు మాత్రమే అడుగుతున్నారు. మా దగ్గర ప్యాడీ ఇస్తామంటే తీసుకోవడం లేదు అని మిల్లర్లే సివిల్ సప్లైస్ కమిషనర్ కి జిల్లా కలెక్టర్లకు వ్రాతపూర్వకంగా వారు ఫిర్యాదు చేయడం అంటే ఏ స్థాయిలో కుంభకోణం ఉన్నదో, ఇది ఎంత బలంగా ఉన్నదో, దీని పునాదులు ఎంత బలంగా వేయడం జరిగిందో కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించాలని చెప్పి తెలంగాణ రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ కోరుతా ఉన్నది. కాబట్టి అంటే రైస్ మిల్లర్లే మా దగ్గర ప్యాడీని ఎత్తడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ టెండర్లు దక్కించుకున్న కాంగ్రెస్ ఆశీర్వాదంతో టెండర్లు దక్కించుకున్నటువంటి కాంట్రాక్టర్లు మాత్రం మాకు అదనపు డబ్బులు ఇవ్వాల్సిందే అని వేధింపుల గురి చేస్తున్నారు రైస్ మిల్లర్లు అని చెప్పి రైస్ మిల్లర్ల అసోసియేషన్లు ఇవాళ వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా సంబంధిత మంత్రి ముఖం ఎక్కడ పెట్టుకున్నాడు? కమిషనర్ గారు ఎందుకు స్పందించడం లేదు? వీళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇందులో సంబంధం లేకుంటే ఇప్పటి వరకు ఇంత తీవ్రమైన ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిలబడే ఆరోపణ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఆధారాలను బయట పెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష చేస్తలేడంటేనే వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అంటే, ఇది ఏ స్థాయిలో ఎంత బలమైన పునాదులు ఈ కుంభకోణంలో పునాదులు పడ్డాయో ప్రజలందరూ కూడా ఆలోచించాలి. వీటిపైన మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎన్నికల కోడ్ మొన్నటి వరకు ఉన్నది, ఇవాళ ఎన్నికల కోడ్ కూడా అయిపోయింది. కాబట్టి తదుపరి బీఆర్ఎస్ పార్టీ అంచెలంచెలుగా ఆందోళనల వైపు అడుగులు వేస్తుంది. సివిల్ సప్లైస్ భవన్ ముట్టడి కొద్ది రోజుల్లోనే ముట్టడి తప్పకుండా ఉంటది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఆ కార్యాచరణను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.